అహంకారం, కోపం దరిచేరాయంటే అవే వారి జీవితాన్ని నాశనం చేస్తాయి. ఎంత ఎదిగినా ఒదిగి ఉండడం నేర్చుకున్నవాడి పైకెదుగుతాడు. కానీ అహంకారం వల్ల కెరియర్ని నాశనం చేసుకున్నవారు ఎందరో ఉన్నారు. తెలుగులో బ్రహ్మానందం తరహాలో తమిళనాట సుప్రసిద్ధమైన కమెడియన్ వడివేలు కూడా ఇందులో ఒకరు. ఈయనది మదురై ప్రాంతం, ఎంతో పేద కుటుంబం. రోజుకి 70 రూపాయలకు టీ షాపులో, అలాగే కార్పెంటర్గా ఇళ్లకు రంగులు సున్నాలు వేస్తూ బతికాడు. నాడు తెలుగులో కోటా శ్రీనివాసరావు, బాబు మోహన్ల తరహాలో కోలీవుడ్ని గౌండ్రమని సెంథిళ్లు ఏలుతున్నారు. సెంథిల్ రాజకీయాల్లోకి రావడం, గౌండ్రమని వయసు మీరిపోవడంతో వడివేలు తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు చెన్నై వచ్చాడు. కానీ ఎవ్వరూ ఆయనకు అవకాశం ఇవ్వలేదు. చివరకు ఆయనలోని ప్రతిభను కెప్టెన్ విజయకాంత్ గుర్తించారు. తన చిత్రాలలో ప్రత్యేక పాత్రలు సృష్టించి మరీ ఆయనకు అవకాశాలిచ్చి ప్రోత్సహించాడు. నాడు ఆయన టాప్ మోస్ట్ కమెడియన్గా ఎదిగారు. చివరకు రజనీకాంత్ సైతం వడివేలు చాలా బిజీ, ముందుగా ఆయన డేట్స్ తీసుకోండి, దానికి తగ్గట్లు నేను డేట్స్ ఇస్తానని చెప్పేవారు. ఇండియాలోనే నాడు టాప్ మోస్ట్ కమెడియన్గా రోజువారీ పారితోషికం అనేది వడివేలుతోనే మొదలైంది. నాటి రోజుల్లోనే ఆయన రోజుకి 2 లక్షల పారితోషికం తీసుకునేవాడు. తర్వాత ఇదే ట్రెండ్ తెలుగులో కూడా బ్రహ్మానందం, సునీల్ వంటి వారు ఫాలో అయ్యారు. ఇక వడివేలుకి తనకు నటుడిగా లైఫ్ ఇచ్చిన విజయకాంత్తో తేడాలొచ్చాయి. విజయకాంత్, వడివేలు ఒకే వీధిలో ఉండేవారు. ఒకనాడు విజయకాంత్ సోదరి భర్త మరణిస్తే ఆయన్ను పరామర్శించేందుకు పలువురు ప్రముఖులు రావడంతో ఆ వీధిలో ట్రాఫిక్ జామ్ అయింది. దాంతో కారులో వెళ్తున్న వడివేలు అలా కార్లు నిలబడంపై మండిపడ్డారు. కాదండి, విజయకాంత్ని పరామర్శించడం అయిపోయిన తర్వాత వెళ్ళిపోతామని చెప్పినా వడివేలు విజయకాంత్ ఏమైనా పోటుగాడా, ఆయన కోసం నేను ఎదురు చూడాలా అని అక్కడ వారితో గొడవ పడ్డాడు. గొడవ పడ్డమే కాక బూతులు తిట్టడంతో విజయకాంత్ సన్నిహితులు ఆయనకు దేహశుద్ధి చేశారు. దాంతో తనని విజయకాంత్ మనుషులు చంపబోయారని వడివేలు అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారు. ఆ తర్వాత ఆయన డిఎంకే పార్టీలో చేరి తన శత్రువులు ఎవరైనా సరే కరుణానిధి, స్టాలిన్ల ద్వారా వారిని బెదిరించారు. 2011 ఎన్నికల్లో విజయకాంత్ని, జయలలితను బూతులు తిడుతూ డిఎంకే తరపున ప్రచారం చేశాడు. కానీ జయలలిత, విజయకాంత్లు అధికారంలోకి వచ్చారు. దాంతో విజయకాంత్ నిర్మాత, దర్శకులందరికీ ఫోన్ చేసి వడివేలుపై అనధికార నిషేధం విధించారు. దాంతో కొందరు విజయకాంత్ మనుషులు తమ ఇంటి మీద దాడి చేసి అద్దాలు, తలుపులు పగలగొట్టి తనను చంపబోయారని మరోసారి పోలీసులకు వడివేలు ఫిర్యాదు చేశారు. ఇక ఆయన హీరోగా మారాలనుకుని హింసించే రాజు 24వ పులకేసి చిత్రం చేశాడు. ఇది బాగా ఆడింది. ఆ తర్వాత ఈయనతో మరో చిత్రం చేయాలని దర్శక దిగ్గజం శంకర్ తానే నిర్మాతగా మారి సినిమా మొదలు పెడితే షూటింగ్లో నానా రచ్చ చేసి తన రెమ్యూనరేషన్ని డబ్బులు చేయందే నటించనని చెప్పి వెళ్ళిపోయి శంకర్కి భారీ నష్టాలను చేకూర్చాడు. తనకి మంచి పాత్ర ఇచ్చిన హీరో నిర్మాత కిక్షామ్పై చెయ్యి చేసుకున్నాడు. దాంతో ఈయన వేధింపులను దర్శక నిర్మాతలు తట్టుకోలేకపోయారు. ఇక రజనీకాంత్ కంటే తనకు ఎక్కువ క్రేజ్ ఉందని, తాను డేట్స్ ఇస్తేనే రజనీ సినిమా చేసే స్థాయి తనదని చెప్పి రజనీకాంత్ అభిమానుల ఆగ్రహానికి గురయ్యారు. ఇక ఈయన వింత పోకడతో రజనీ వివేక్ అనే కమెడియన్ని తెరపైకి తెచ్చారు. వడివేలుతో నటించేదే లేదని చంద్రముఖి తర్వాత ఆయన నిర్ణయం తీసుకున్నాడు. ఇక వడివేలిది మాస్ కామెడీ అయితే వివేక్ది క్లాస్ కామెడీ. దాంతో నటీనటులు, దర్శక నిర్మాతలందరూ కలిసి సంతానంను కమెడియన్గా ప్రోత్సహించారు. ఇప్పుడు జయ, విజయకాంత్లు అధికారంలో లేకపోవడంతో మరలా తన పూర్వ వైభవం తెచ్చుకోవాలని వడివేలు నానా దంటాలు పడుతున్నాడు. ఈ వీడియో మీకు నచ్చితే ఓ లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. ఇలాంటి డిఫరెంట్ వీడియోలను మరిన్ని చూడాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి.